Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కీలక నిర్ణయం, కష్టాల్లో ఉన్న వారికి సర్కార్ సాయం. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలవలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో సామాన్యులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారుల పరిస్థితి అధ్వానంగా మారింది. వ్యాపారాలు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీఎం వైఎస్ జగన్ సర్కార్ వారిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా చిరు వ్యాపారులకు 10,000ను రుణంగా అందించి అండగా నిలవాలని సర్కార్ నిర్ణయించింది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండి తోపుడు బండ్లు, రోడ్ల ప్రక్కన అమ్మకాలు నిర్వహించేవారు, చేతి వృత్తులు నిర్వహిస్తూ ఉపాధి పొందేవారికి ఈ రుణాలు అందించనున్నారు. అయితే జగనన్న తోడు పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అనేక మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనిధి ద్వారా రుణాలు ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మే మొదటి వారం నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ రుణాన్ని గ్రూప్గా కాకుండా సంఘంలో అర్హత కలిగిన ప్రతి సభ్యురాలకి అందించనున్నారు. ఇప్పటి వరకు సంఘంలోని 6 మహిళలకు గ్రూపుగా 25,000 నుంచి 100,000 వరకు రుణాలను ఇస్తున్నారు. ఇప్పుడు షార్ట్ టర్మ్ లోన్ విభాగం క్రింద 10,000 ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే జగనన్న తోడు పథకం క్రింద రుణాలు పొందిన వారు ఈ రుణాలు పొందేందుకు అర్హులు కాదు. అయితే రుణాల మంజూరులో పారదర్శకత ఉండేలా, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అధికారులు తీసుకొస్తున్నారు. ఇందుకోసం సభ్యురాలు సంఘం వేలిముద్ర ఆధారంగా రుణాలను అందించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే కరోనా వేళ సిటీ స్కానింగ్కు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నాయి. దీంతో బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. సిటీ స్కాన్ ధరలను సర్కారే నిర్ణయించింది. కరోనా అనుమానితులకు సిటీ లేదా హెచ్ఆర్ సిటీ స్కానింగ్ చేసుకుంటే గరిష్ట ధరను 3,000గా నిర్ణయించింది. స్కానింగ్ సమయంలో వాడే పీపీఈ కిట్లు, మాస్కులు, స్ప్రెడ్ షీట్లతో కలిపి ఈ ధరను ఫైనల్ చేశారు. 3,000 కన్నా ఎక్కువగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిటీ స్కానింగ్ అనంతరం అనుమానితుల వివరాలను కోవిడ్ డాష్ బోర్డు వెబ్సైట్లో తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ స్పష్టం చేసింది.